సో హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇచ్చన్న, మీరు చూస్తున్నారు జీసీఎన్ తెలుగు టెక్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఈరోజు టాపిక్ వచ్చేసి వాట్సాప్ గురించి మీకు తెలియని కొన్ని సీక్రెట్ సెట్టింగ్స్ అయితే నేను చెప్తాను ఫ్రెండ్స్. అండ్ మన నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి జపాన్ వాళ్ళు అతి చిన్న ఏసీ అయితే కనిపెట్టడం జరిగింది. మనకి పాకెట్ సైజులో మినీ ఏసీ అనేది వాళ్ళు తయారు చేశారనమాట, దాని గురించి కూడా మనం ఒకసారి చూద్దాం. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మనకి అమెజాన్ స్కాన్ అనమాట. మనం ఏదైనా ప్రోడక్ట్ కొనాలనుకోండి, మన దగ్గర ఏదైనా ప్రోడక్ట్ ఉందనుకోండి, దాని యొక్క డీటెయిల్స్ కావాలంటే మనం ఏ విధంగా తెలుసుకోవాలి, ఆ డీటెయిల్స్ అనేది మనం అమెజాన్ నుంచి ఏ విధంగా చేయాలనేది దానికోసం అయితే తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, అమెజాన్లో అయితే స్కాన్ చేసి మనం ఆ ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. అది ఏ విధంగా తెలుసుకోవాలని నేను ఈ వీడియోలో చెప్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. అండ్ వాన్స్ మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ అయితే చేసుకోవచ్చు. అండ్ వాన్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే కింద సబ్స్క్రైబ్ చేయండి, కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అండ్ పక్కనే గంట సింబల్ ఉంది, దాన్ని క్లిక్ చేయడం ద్వారా ఏంటంటే నేను చేసే ప్రతి వీడియోస్ మీకు లేటెస్ట్గా అయితే ఏ వీడియో పెడితే ఆ వీడియో అయితే మీకు లేటెస్ట్గా అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఇక్కడ లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, లెట్స్ సీ. మనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వాట్సాప్ ఆన్ చేద్దాం. వాట్సాప్లో మనం సెటింగ్స్ అయితే చూద్దాం. ఓకే, వాట్సాప్ ఆన్ చేసిన తర్వాత మనకి సెటింగ్స్ అయితే చూద్దాం. మనం స్టేటస్ పెడుతుంటాం కదా, మనం నార్మల్గా అయితే స్టేటస్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా. మనం ఏంటిదంటే స్టేటస్ పెట్టేటప్పుడు చూడండి, ఒక నా ఫోటో ఒకటి తీసుకుంటాను. ఓకే, నార్మల్గా మనం స్టేటస్ పెట్టేటప్పుడు మన టెక్స్ట్ అనేది టైప్ చేస్తుంటాం. ఇక్కడ నా పేరు అయితే టైప్ చేస్తాను, చిన్న అని చెప్పి టైప్ ఇచ్చాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చిన్న అని చెప్పేసి నా నేమ్ అయితే వచ్చింది. దీనికి కలర్ చేంజ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే, ఇక్కడ మనకి అక్కడ పక్కనే బార్ కనిపిస్తుంది, కలర్ బార్ అనేది. ఓకే, మన ఇక్కడ నుంచి కలర్ అయితే చేంజ్ చేయొచ్చు. మనం ఈ విధంగా కలర్ చేంజ్ చేయడమే కాక ఈ నేమ్స్ యొక్క ఫాంట్స్ కూడా మనం చేంజ్ చేయొచ్చు. ఆ ఫాంట్స్ అనేది ఏ విధంగా చేంజ్ చేయాలని ఒకసారి చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, దీనికోసం ఏమి లేదు, చిన్న ట్రిక్ అనమాట. ఇక్కడ మనకి కలర్ బార్ ఉంది కదా, దాని మీద అయితే టచ్ చేయండి. టచ్ చేసి మనం ఏంటంటే జస్ట్ సైడ్కి అయితే స్క్రోల్ చేయండి, చూసారు కదా ఫాంట్ అనేది చేంజ్ అవుతున్నాయి. జస్ట్ ఈ కలర్ బార్ మీద ఏదైతే ఉందో కలర్ బార్ని టచ్ చేసి జస్ట్ స్క్రోల్ చేయండి, చూసారు కదా మనకి నేమ్ అనేది చేంజ్ అవుతుంది అనమాట, ఫాంట్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ సీక్రెట్ ఇది ఒక మంచి ట్రిక్ అని చెప్పవచ్చు. చాలామంది దీన్ని యూజ్ చేయరు, తెలియదు కూడా. ఓకేనా ఫ్రెండ్స్, అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి అమెజాన్ స్కాన్ అని చెప్పాను కదా, అమెజాన్లో ప్రోడక్ట్ అనేది మనం ఏ విధంగా స్కాన్ చేయాలని చెప్పాను కదా. ఓకేనా ఫ్రెండ్స్, అది కూడా ఒకసారి స్కాన్ చేసి చూద్దాం, మనం ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఓకే, అంతకుముందు దీంట్లో మనకి ఇంకొక సెట్టింగ్ ఉంది కదా వాట్సాప్లోని, అది కూడా చూద్దాం. మనకి ఫస్ట్ అయితే వాట్సాప్ ఓపెన్ చేయండి. ఈ వాట్సాప్ ఏంటిది అంటే మనకి కొన్ని కొన్ని గ్రూప్స్ అయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ మనకి గ్రూప్స్ అయితే క్రియేట్ చేస్తుంటారు. మనకి ఆ గ్రూప్స్లో ఉండడం మనకి ఇంట్రెస్ట్ లేకపోయినా, లేదంటే గ్రూప్ నుంచి మనం ఎగ్జిట్ అయిపోతే వాళ్ళు బాధపడతాను అనుకున్నప్పుడు మనకి ఏం చేయాలంటే వాట్సాప్లో మనకి సెటింగ్స్ అయితే ఓపెన్ చేయండి. సెటింగ్స్ అయితే ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ అకౌంట్స్ అని ఉంది కదా, అకౌంట్స్ ఓపెన్ చేస్తే మనకి ప్రైవసీ అని వస్తుంది. ప్రైవసీ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ లాస్ట్లో చూడండి, ఇక్కడ మనకి గ్రూప్స్ అని ఉంది. నాకు ఏంటంటే ఎవ్రీ వన్ అని ఉంది. ఎవ్రీ వన్ అంటే ప్రతి ఒక్కరు నన్ను గ్రూప్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ మై కాంటాక్ట్స్ ఉందనుకోండి, మన మొబైల్ నెంబర్స్ అయితే ఏవైతే ఉన్నాయో వాళ్ళు మాత్రమే మనల్ని అయితే గ్రూప్లో యాడ్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి లాస్ట్ వచ్చేసి నోబడి, ఈ నోబడి కానీ క్లిక్ చేసినట్లయితే మన గ్రూప్లో ఎవరైతే ఎవరు కూడా యాడ్ చేయలేదు ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ మనం డౌన్ చేసి ఏమండి, డౌన్ చేస్తే మనల్ని ఇంకా ఆ గ్రూప్లో ఎవరు యాడ్ చేయలేరు అనమాట. ఓకే, మన నెంబర్ అనేది వాళ్ళకి అవైలబుల్ అవ్వదు గ్రూప్లో యాడ్ చేయడానికి. ఓకేనా ఫ్రెండ్స్, అండ్ అమెజాన్ గురించి చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అమెజాన్ అయితే ఓపెన్ చేద్దాం యాప్ అనేది. ఫ్రెండ్స్ చూడండి, మన అమెజాన్ యాప్ అయితే ఓపెన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకి సెర్చ్ బాక్స్ కనిపిస్తుంది కదా, సెర్చ్ బాక్స్ పక్కనే మనకి కెమెరా సింబల్ కూడా ఉంది. చూడండి, నేను చూపిస్తాను చూడండి, ఇక్కడ మనకి కెమెరా సింబల్ ఉంది కదా, ఆ సింబల్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మనం కంటిన్యూ ఇచ్చేసేయండి. కంటిన్యూ ఇస్తే ఇక్కడ మనకి కెమెరా అడుగుతుంది, అలో ఇచ్చేయండి. అలో ఇచ్చేసేయండి. అలో ఇస్తే మనకి ఈ విధంగా వస్తుంది చూడండి. నేను ఇక్కడ ఫిలిప్స్ లైట్ ఉంది కదా, లైట్ని అయితే ఇక్కడ మనకి స్టార్ట్ బటన్ ఇచ్చారు చూడండి, ఆ స్టార్ట్ బటన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూడండి మనకి లైట్స్ అనేది రావడం జరుగుతుంది మన యొక్క ప్రోడక్ట్ మీద. ఓకే, ఇక్కడ మనకు ఫుల్గా అయిపోయింది. ఇక్కడ మనకి సెర్చింగ్ అని చెప్పి వచ్చింది కింద చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, అక్కడ సెర్చింగ్లో మనకి రావడం జరుగుతుంది, చూసారు కదా ఆ బల్బ్ యొక్క డీటెయిల్స్ అనమాట, దాని యొక్క రేటు అన్నీ మనం తెలుసుకోవచ్చు అనమాట. చూసారు కదా మనకి ఫిలిప్స్ ఎల్ఈడి 10x5 వాట్స్ అంట. చూడండి మనకి ఆ ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ అయితే వచ్చినాయి. ఆ డీటెయిల్స్ అయితే కాదు, మనం ఇంకా చాలా డీటెయిల్స్ అయితే మనం తెలుసుకోవచ్చు. మనకి ఆ ఒక డీటెయిల్సే కాదు, మనకి చాలా డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అండ్ మన దగ్గర వేరే ప్రోడక్ట్ ఏదైనా ఉందనుకోండి,
చూడండి, నేను మళ్ళీ వేరే ప్రోడక్ట్ని చూపిస్తాను. ఇంకా నాకు కెమెరా ఉంది, లైటింగ్ రావట్లే. సో ఒక్కసారి మళ్ళీ చేద్దాం, ఎందుకంటే అది సరిగ్గా స్కాన్ అవ్వలేదు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా నా కెమెరా ఏదైతే ఉందో నేను దాన్ని స్కాన్ చేయడం అయింది. ఇక్కడ మనకి డిస్ప్లేలో కూడా అయితే రావడం జరిగింది చూడండి. దానికి ఒక రిలేటివ్గా ఉండే ఐటమ్స్ కూడా వస్తాయి, అండ్ మనకి ఏదైతే సెలెక్ట్ చేసామో అది కూడా అయితే మనకు రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మీరు అమెజాన్కి అయితే తెలుసుకోవచ్చు. అండ్ ఓకే, ఈ విధంగా అయితే మీరు తెలుసుకోండి ప్రోడక్ట్ గురించి, దాని గురించి. ఓకే నా ఫ్రెండ్స్, అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి ఏంటంటే జపాన్ వల్ల ఏసీ అనమాట. ఏసీ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి పాకెట్ ఏసీ అనమాట. వాళ్ళు దీంతోపాటు ఒక టీషర్ట్ అయితే డిజైన్ చేశారు. ఆ యొక్క టీషర్ట్లో మనం అనేది ఆ పాకెట్ ఏసీ అనేది ఫిట్ అంటే ఫిట్ చేసుకుని మనం యూజ్ చేయొచ్చు. మనకి వన్ డే అయితే అది యూజ్ అవుతుంది దానికి. లేదా బ్యాటరీ అనేది సెట్ చేయడం జరిగింది. మనకి 1 అవర్ కనుక ఛార్జ్ చేసినట్లయితే మనకి అది 1 డే అనేది మనం అది యూజ్ చేసుకోవచ్చు. మన బాడీ అంతా మంచి కూల్గా అయితే ఉంటుందని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఆ ఏసీ యొక్క మనకి అంటే రేట్ చూసుకున్నట్లయితే మనకి 9000 వరకు ఉంది. మనకి 8900 ఎంతో చేంజ్ ఉంది అనమాట, అంటే ఇంకా 9000 అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఆ ఏసీ అయితే మనకి చైనాలోని అండ్ జపాన్లో అయితే రిలీజ్ అయిపోయింది. మన ఇండియాకి ఎప్పుడు వస్తుంది అనేది ఇంకా తెలియదు మనకి. ఓకేనా ఫ్రెండ్స్, ఆ ఏసీ అయితే మనకి 1 డే వరకు మన కూల్గా ఉండొచ్చు అని చెప్పేసి వాళ్ళైతే డిజైన్ అయితే చేయడం జరిగింది. అటువంటి ప్రోడక్ట్స్ ఇవి వాళ్ళే చేస్తారు కాబట్టి మనకి అది యూజ్ అవుతుందని అనుకోవచ్చు. ఒకవేళ మీకు యూజ్ అవుతుందంటే కింద కామెంట్ చేయండి, అండ్ వాట్సాప్ ట్రిక్ ఏ విధంగా ఉంది అనే దాని గురించి కూడా మీరు కింద కామెంట్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఒకసారి మీరు కామెంట్ చేశారనుకోండి మీకు ఈ టాపిక్ నచ్చిందో లేదనేది నాకు తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి, నచ్చితే లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ వాన్స్ జై హింద్.